హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఇదే రోజు చరిత్రలో ఏం జరిగి ఉండొచ్చు అని తెలుసుకోవాలని ఉంటుంది. కానీ అది ఎలా తెలుసుకోవాలని కొంతమందికి తెలియదు. అందుకే మన ఛానల్లో అదే రోజున చరిత్రలో ఏం జరిగి ఉండొచ్చు అనేది కొన్ని సందర్భాలను తెలుసుకొని వీడియో రూపంలో మీ ముందుకు తీసుకువస్తున్నాము. మనం ఈరోజు ఏప్రిల్ 28వ తారీఖున చరిత్రలో జరిగిన కొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాము. 1611లో ఫిలిప్పియన్స్ క్యాథలిక్ యూనివర్సిటీని స్థాపించిన రోజు. ఉన్న పురాతన విశ్వవిద్యాలయం మరియు ప్రపంచంలో అతిపెద్ద క్యాథలిక్ విశ్వవిద్యాలయంగా పేరు పొందినది. 1902లో ISO 8601 స్టాండర్డ్ ఇయర్ జనరేషన్ ఉపయోగించి 1 బిలియన్వ నిమిషం సంవత్సరం జీరో చేసి జనవరి 1 నుండి స్టార్ట్ చేసిన రోజు. 1910లో ఇంగ్లాండ్లో క్లాడ్ హంగ్రామ్ వైట్ ద్వారా మొదటి విమాన ప్రయాణం. 1930లో పసిఫిక్ అంతటా ఫస్ట్ వాణిజ్య విమానమును పాన్ ఆమ్ అనే సంస్థ వారు నడపడం ప్రారంభించిన రోజు. 1977లో జర్మనీలోని స్టార్గార్డ్లో దాదాపు 2 సంవత్సరాల పాటు కొనసాగించిన వివాదమైన రోజు. 2004లో న్యూజిలాండ్లోని సెంట్రల్ ఒటాగోలోని టెర్రస్కు చెందిన శ్రేక్ గొర్రెలు టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేయబడ్డాయి. వాటి విన్ని బరువు 27 కిలోలు వచ్చింది. ఇవే కాకుండా మీకు కూడా ఇంకా ఏమైనా అదే రోజున చరిత్రలో జరిగిన సంఘటనలు ఏమైనా తెలిసి ఉంటే కింద కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్.